నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు చిట్టుబాబు గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం హర్ష సాయి విషయం అలాగే ఇండస్ట్రీలో మొన్న జానీ మాస్టర్ ఇష్యూ మర్చిపోకముందే హర్ష సాయి ఇష్యూకి సంబంధించి కొన్ని వార్తలైతే వెలుగులోకి రావడం జరిగింది ఒక అమ్మాయి ఆయన మీద వేసిన పరిస్థితి కూడా మనం చూసాం అలాగే ఇటు తిరుపతి లడ్డు ఇష్యూ కూడా గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మొదటగా తిరుపతి లడ్డు ఇష్యూ ఇంత పబ్లిక్ చేసి ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా అసలు మీరేమంటారు చంద్రబాబు యొక్క దుష్ట రాజకీయం దుర్మార్గపు రాజకీయం ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో రెండు వేల ప పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు పీరియడ్లో పద్నాలుగు సార్లు ఇలా టెస్టులు చేసి రిజెక్ట్ చేయబడినాయి నెయ్యి వెళ్ళిపోయింది రిజెక్ట్ చేసి నెయ్యి వెళ్ళిపోద్దు లోపలికి రాదు అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది సార్లు నెయ్యి రిజెక్ట్ అవ్వడం పంపించడం అంటే ముప్పై రెండు సార్లు ఈ పదేళ్లలో నెయ్యి టెస్టులు చేయటం రిజెక్ట్ అయిన బళ్ళు పంపించేయటం ఇది జరుగుతూనే ఉంది అక్కడ నిర్దిష్ట ఏ సమ ఏ దేవస్థానం దేవస్థానంలో లేని ఒక నిర్దిష్టమైన విధానం మన దగ్గర ఉంది మా తిరుపతి గర్వించాలని ఆ విధ విధానం ఏంటి ముందు ఎన్డిఏ సర్టిఫికేట్ ఉంటేనే బండి లోపలికి ఆ సర్టిఫికేట్ వచ్చిన మూడు శాంపుల్స్ తీస్తారు మూడు శాంపుల్స్ తీసి మూడు ఓకే అయితేనే ఆ నెయ్యి పోర్టు దగ్గరికి వెళ్తుంది లేకపోతే ఆ నెయ్యి వ్యాన్ బయట నుంచి బయట వెళ్ళిపోతుంది ఇది విధానం ఇంత విధానం ఏ ఏ దేవస్థానంలో లేదు మన తిరుపతి దేవస్థానంలో ఉంది దాని ప్రకారం ఆ చెడిపోయింది నెయ్యి అయితే చెడిపోయి ఉండొచ్చు పద ఒక నెయ్యి కేవలం ఒక ఈ పాయింట్ కాదు పదకొండు పాయింట్లు ఉన్నాయి నెయ్యిని రిజెక్ట్ చేయడానికి పదకొండు పాయింట్లు ఉన్నాయి రకరకాల పాయింట్స్ ఇందుట్లో ఏ ఒక్క పాయింట్ అయినా రిజెక్ట్ అవుద్ది దీంట్లో ఇప్పుడు రిజెక్ట్ చేయని రిపోర్ట్లో జంతువు ఇది ఉందన్నారు రిజెక్ట్ అయ్యి రిజెక్ట్ అయితే వెళ్ళిపోద్ది అది లడ్డూలో కలిసినట్టు ఆ నెయ్యి లడ్డూలో కలిసినట్టు ఆ లడ్డు ప్రసాదం ప్రజలందరూ తిన్నట్టు ఒక అభూతమైన కల్పనను సృష్టించి ఇంత సిస్టమ్ ఉంటే అసలు వెళ్ళదు ఆ గేట్ దాటి వెళ్ళదు అది రిపోర్ట్ లేకుండా రిపోర్టు ఓకే అంటేనే ఆ బండి లోపలికి వెళ్తుంది అది బయట నుంచి లేదా అటు నుంచి అటే వెళ్ళిపోతుంది పోటు దగ్గర దాకా వెళ్ళదు అనేది అది అంత తెలిసి అంత పక్కాగా ఉన్నదని రేపు ఇప్పుడు ఎప్పుడొచ్చి ఇంకోటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ రోజు దాకా ఈ రోజు దాకా వాళ్ళు చెప్తున్న ఏఆర్ ఫుడ్స్ ఆ కాంట్రాక్ట్లో వాళ్ళ ఒక్క లారీ కూడా రాల ఎందుకంటే వాళ్ళు నామినీ కాదు ఎయిర్ ఫుడ్స్ అనేవాళ్ళు సప్లైయర్స్ కాదు వాళ్ళు అసలు టెండర్ మొన్న ఏప్రిల్లో టెండర్ వేశారు ఆ టెండర్లో వాళ్ళ పార్టిసిపెంట్ కూడా కాదు కదా వాళ్ళు కాదు అలా వాళ్ళు గతంలో ఇప్పుడు ఇప్పుడు పార్టిసిపేట్ అయ్యారు అప్పుడు గతంలో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏప్రిల్ దాకా ఏప్రిల్లో రిజైన్ చేశారు కరుణాకర్ కరుణాకర్ రెడ్డి సో అప్పటిదాకా వాళ్ళు అసలు టెండర్ కాదు వాళ్ళు నా పార్టిసిపేట్ కాదు ఏమీ కాదు సో అది వచ్చినాయి సరే ఏప్రిల్ తర్వాత టెండర్లో వాళ్ళు ఎంటర్ అయ్యి ఉండొచ్చు ఓకే మీరు కొత్త ప్రభుత్వం టెండర్ టెండర్లో వచ్చినప్పుడు జూన్లో జూలై పన్నెండు జూలై పన్నెండు టెస్ట్ చేసేదంటే ఒక వెహికల్లో నెయ్యి వాళ్ళకు ఇది కల్పించి కనపడింది ఇమీడియట్ రిజెక్ట్ చేసేస్తే దాని వాళ్ళకి సప్లై చేసే వాళ్ళకి నోటీస్ పంపిస్తూ ఏదో చేస్తారు అది గతంలో జరిగినట్టు జరిగేది దాన్ని చెప్తే అప్పటి నుంచి ఆపి ఆ విషయాన్ని గోప్యంగా పెట్టి మూడు నెలల దాకా సెప్టెంబర్ దాకా దాన్ని వేసి టైం చూసుకుని ఒక టైంలో దాన్ని పొలిటికలైజ్ చేసి పొలిటికల్ అడ్వాంటేజ్ చేయాలని చంద్రబాబు ఆడుతున్న ఒక దుర్మార్గమైన దేవుడి పేరు మీద ఇంత దౌష్టికమైన ఇంత దుర్ దుర్మార్గమైన రా రాజకీయం చేయటం చంద్రబాబుకు ఒక్కడికే తగురు భగవంతుడు క్షమించరు ఇంత ఇంతటి దేవుడి పేరుని ఇంత రాజకీయంగా వాడుకుంటారు అది జరుగుతున్న జరుగు ముప్పై నీ హయాంలో గతంలో పద్నాలుగు సార్లు నువ్వు పంపించావు అప్పుడు చేయలేదే ఎవరు చేయలేదు అప్పుడు ఇంకెవరు చేయందుకంటే అది రొటీన్ చెడు అయితే పంపించేస్తారు దాన్ని తీసుకోరు దాని డ్యామేజ్ వచ్చింది వచ్చింది ఇవాళ ఫస్ట్ టైం అయితే ఇంతవరకు పద్నాలుగు సార్లు తన ప్రభుత్వం ఉండగా జరిగింది పద్దెనిమిది సార్లు గత ప్రభుత్వం ఉండగా జరిగింది మరి ఇప్పుడు ఎందుకు దీన్ని అంతా ఫోకస్ చేసి ఆ జనాలను కూడా ఇబ్బంది ఇక్కడ అసలు చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయం ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ఎక్కడికెళ్ళి వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు సిక్స్ సూపర్ సిక్స్ ఎక్కడ మనిషి 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 నిగిపోతే నిగిపోతే అని వాగ్దానాలు చేశారా ఎక్కడ ఇప్పుడు కుటుంబానికి ఒకటి అన్నారు ఏంటి మూడు సిలిండర్లు ఫ్రీ అన్నారే అసెంబ్లీలో మీ మనోహరు ఇవ్వలేము అని చెప్పేస్తున్నాడే బస్సు ఇది అధ్యయనం చేయాలంటారు మీరు అన్న ప్రతి హామీని ఆ సిక్స్ ఓపర్ సిక్స్ని అన్నింటి తొంగలో దక్కి ఇప్పుడు వేస్తుందని ఈయన అంటాడు మరి భయమేస్తుంది వాడివి ఎన్నికలప్పుడు ఎలా చెప్పావు అప్పుడు నీకు తెలియదా అప్పుడు ఎన్నికలప్పుడు నీకు ఖజానా పరిస్థితి తెలియ తెలిసేగా మాట్లాడవు ఖజానాలో ఖాళీ అయిపోయింది ఖజానా ఖజానాలో ఇలా చేశారు అన్నావు కదా అన్నప్పుడు ఎలా ఇచ్చావు అప్పుడు మేము అడిగితే మాలంటాడు ఎలా ఇస్తావు అయ్యా అరవై వాళ్ళు చేస్తున్నదే అరవై ఏడు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నది అరవై ఏడు లక్షల అయితే అరవై ఏడు వేల కోట్లు అయితే అదే శ్రీలంక అయిపోతుంది అంటే మూడు లక్ష అరవై డెబ్బై రెండు వేల కోట్లు నువ్వు చెప్తున్నావు ఇంకేమవుద్ది అని ఆ నేను సంపద సృష్టిస్తాను నాకు ఇవన్నీ తెలుసు అని అన్నావు కదా మరి ఇప్పుడు ఆ సంపద సృష్టించకుండా సంపద సృష్టించే శక్తి నీకు ఉన్నప్పుడు మరి నేను ఇవ్వలేను భయం చేయలేను హామీలు అయితే ఇచ్చాము ప్రజలు కూడా ఈ డొంకతెరుగు మాట్లాడదు ఈ ప్రజలు అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది డైవర్ట్ చేయాలి ఈ ప్రజల నుంచి ఈ ప్రశ్నల నుంచి డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయడం కోసం ఇది ఈ ఇది ఏంటంటే ఒక వర్గానికి సంబంధించింది కాదు తిరుపతి అనేది మొత్తం ప్రజానికి మొత్తానికి అందరిలో అందరికీ అన్ని కులాల్లో అన్ని మతాల్లో అందరిలో ఉన్నారు దేవుడు భక్తి వెంకటేశ్వరి కొంతమంది ముస్లిమ్స్ కూడా వెంకటేశ్వమిని నమ్మేవారు వచ్చే ఉన్నారు సో ఇది అందరినీ అంటుద్ది దీని దీ ఈ ఇష్యూ చేస్తే మొత్తం ప్రజలందరూ అవన్నీ మర్చిపోయి వీటిని మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాలు మాట్లాడు అతను డైవర్షన్ పాలిటిక్స్ ఈ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ దుర్మార్గమైన క్రీడ మొదలెట్టాడు ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లో నెయ్యిలో కలిసి ప్రజలు కూడా ఎంతమంది ఎంతమంది అయ్యో ఎంత మనం మనం తిన లడ్డు అంత కలుషితమైన అనవసర భ్రమలోకి తీసుకెళ్లిపోయాడు అది అసలు ఛాన్సే లేదు అది చెడు నెయ్యి అంటే అసలు లోపల దాకా వెళ్ళేది పని లేదు లోపల వెళ్ళటానికి ముందు ఈ టెస్ట్లన్నీ వెళ్ళినాక లడ్డు తయారైనాక టెస్ట్ చేయరు ముందే టెస్ట్ చేసినాక నీ లోపలికి అది కాదు అది బాగాలేదంటే ఎప్పుడు అది కూడా ఎప్పుడు జరిగింది నీ హయాంలో నువ్వు ఏప్రిల్లో టెండర్ పిలిచి కొత్త వచ్చింది వచ్చినాక జూలైలో వచ్చిన స సరుకులో జూలై పన్నెండో తారీఖు వచ్చింది దాని మీద నువ్వు టెస్ట్కి పంపించావు నీ హయాంలో కదా వచ్చింది నీ హయాంలో దాన్ని ఎవరి మీద ఎందుకు తోస్తావు నువ్వు మరి నిన్న పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అవుతావు ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా తిట్టిన పరిస్థితి అయితే ఉన్నాను ఎలా తయారడో పవన్ కళ్యాణ్ కేవలం ఒక భజన పరుడుగా తయారాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏమంటే అది దానికి తన తాన తందాన తప్పితే ఒక వ్యక్తిత్వం కానీ ఒక ఇండివిజువల్ లేని ఒక వ్యక్తిగా ఆయన ఏదో చంద్రబాబు అన్నాడు మనం అనేస్తున్నాం అంతేకాని ముందు వెనక ఆలోచించకుండా ఆవేశం ఏంటి ఆవేశం నువ్వు ప్ర పరిశుద్ధి దీక్ష చేస్తావు నువ్వు దీక్ష చేయాల్సింది దీనికి కాదు పవన్ కళ్యాణ్ నువ్వు పరిస్థితి పరాశ్చత్వ తీర్చేది ఏం కాదు నువ్వు చేయాల్సింది నువ్వు ఆడిన పచ్చి అబద్ధం కోసం పరాశిత్వ దీక్ష చేయాలి ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు వాళ్ళ వాళ్ళ వ్యభిచార గృహాలకు అమ్మేశారు పచ్చి అని పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా నీతి 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 రీతి లేకుండా నిజాయితీ అనే దానికి అర్థం లేక ఆస్కారమే లేకుండా ఒక పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా మాట్లాడావు అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో తేలింది ఆ ముప్పై రెండు మంది అమ్మాయి వాళ్ళు మిస్టర్ కేవలం ఎన్నికల కోసం వాడిన దౌర్భాగ్య మాట అని పార్లమెంట్లోనే మీ మిత్రపక్షమైన హోమ్ మినిస్టరు బడ్డి సంజయ్ ఒక సమాధానంగా చెప్పాడు ఈ నలభై ఏడు నలభై ఏడు వేల చిల్లర మిస్ అయ్యారు అందుట్లో అందరినీ రికవర్ చేసి చేయగలిగాం ఇంకా ఏడు వేల మంది ఉండాలి ఆ ఏడు వేల మందికి ఇంకా రిపో రిపోర్ట్స్ రావాలి ఆ ఏడు వేల మంది కూడా మొత్తం ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇందులో అందరూ వభిచార గృహాలకు తప్పిపోయి అమ్మబడిన వాళ్ళు లేరు అది చాలా తక్కువది అని చెప్పి మరి ఎలక్షన్లు వాడింది కేవలం ఎలక్షన్ కోసం వాడిన దుర్మార్గ పోయిన అబద్ధం అని పార్లమెంట్లో చెప్పారు అది చెప్పిన తర్వాత నీ పవన్ కళ్యాణ్ అనేవాడికి ఏమాత్రం ఏ మాత్రం నేను ప్రశ్నించడానికి వచ్చాను నీతి నీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాను పరిశుద్ధమైన రాజకీయాలు చేయడానికి వచ్చాను అన్న మాట నా నాలుగు నరం ఉన్న నాలుగు మాట అయితే ఇది లేని నాలుగు కనుక అలా మాట అది మాట్లాడి నిజం నీలో ఆ చిత్తశుద్ధి ఉంటే దానికి క్షమాపణ చెప్పాలి దానికి నువ్వు ప్రాతిశుత దీక్ష చేసుకోవాలి దానికోసం నువ్వు దీక్ష అంటాలి ఇదేమిటి పిచ్చి వేషలు డ్రామాలు ఎందుకంటే నిన్నదాకా దేవుడు తిట్టావు నువ్వే దే దేవుడు లేడని కమ్యూనిస్ట్ కొంగు పుచ్చుకు తిరిగావు నేను దాకా హిందువులే ఈ దేశంలో హిందువులే ఆ వీడియోలు కూడా ఉన్నాయి ప్రజలు మర్చిపోతారా నీ వాగుడు నిన్న నిన్నదాకా ఆ వాగుడా హిందువులే సిక్కుల పేరు మీద హిందువులే మత సృష్టిస్తున్నారు హిందువులే కారకులు అని హిందువులు తిట్టారు ఇవాడేదో పెద్ద ఏ చేసుకున్నారు ఒక దీక్ష అని చెప్పేసి ఈ డ్రామాటిక్లు ఈ సినిమాటిక్ సినిమాటిక్లు మారువేషలు వేసుకుని వస్తారు అలాంటి డ్రామాలు కాదు నిజమైన చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ నువ్వు నిజంగా ఒక మనిషి అయితే నిజంగా నీ మా చిత్తశుద్ధి ఉన్నవాడైతే రాజకీయాల్లో అందుకే వచ్చిన వాడైతే అయితే ఈ ముప్పై రెండు వేల మా అమ్మాయిలు మిస్ అయిపోయారని నేను తప్పు చెప్పాను అబద్ధమాడాను ఎవడో ఆఫీసర్ చెప్పిన ఆఫీసర్ పేరు కూడా చెప్పలేకపోతున్నాయి ఇప్పటికీ ఆఫీసర్ చెప్పిన మాట నమ్మి చెప్పాను నా చంపలు వేసుకుని క్షమాపణ కోరాలి అది చెప్తే ఇవన్నీ ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు నేను సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా అంటున్నారు అసలు మీరు కూడా లడ్డు గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించుకోండి ఆయనకన్నా చాలా మందికి బాగా మా ఆయనలాగా నిలకడలేని మాట ఇవాళ ఒక మాట రేపు ఒక మాట నిన్న ఒక మాట బోన ఒక మాట మాట్లాడేవాళ్ళు సార్ సినిమాలు చాలామంది ఆయన కన్నా చాలా స్టడీగా నిలకడగా మాట్లాడతారు చాలా పవన్ కళ్యాణ్ దాని గురించి ఎవరికి ఉపదేశాలు ఇవ్వక్కర్లా పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు ఇప్పుడు ఏం మాట్లాడతాడు నిన్న హిందువులు తిట్టాడు ఇవాళ హిందువులకి ప్రాణం ఇస్తానంటాడు ఏపీ ఏమంటాడో తెలీదు అతను ఏ మాట ఒక స్టడీ లేదు జీవితం మొత్తం ఆయన రాజకీయాలు ఎంటర్ అయినా కానీ చూడండి ఏనాడు ఒక స్టడీ మాట లేదు మో చంద్రబాబుని తిట్టి తిట్టకుండా తిట్టాడు మేము అంతు చూస్తాను నా తల్లిని నిందిస్తారా మీ రోషం పౌరుషం సిగ్గు సెలవు ఉందా మీకు అని మాట్లాడాడు ఇవాళ చంద్రబాబు లాంటి దేవుళ్ళు నాయకులు లేడు అంటాడు వాజ్పేయిని మోడీ గారిని లడ్డూలు ఇచ్చారు పాజ్పాయిని లడ్డూలు ఇచ్చారు మోడీ గారిని తిట్టాడు ఇవాళ మోడీ గారు దేశానికి ప్రపంచంలోనే నాయకుడు అతని మాటలు ఎప్పటికప్పుడు వెంకటలక్ష్మిని ఏ సందర్భాలు బట్టి అతను మాట్లాడుతాడు ఈ ఆవేశంతో ఆలోచన లేకుండా మాట్లాడు అతని మాటలకి ఉందో అతను ఎవరికి శుద్ధులు నేర్పాల్సిన పరిస్థితి లేదు హీరో కార్తీక్ చిన్న హీరో ఎందుకైతే తమిళ్లో పెద్ద హీరోనే మన తెలుగుకి అతను ఏమన్నాడు ఏమన్నా అంటారు ఆలోచన అతను ఏమన్నాడు ఆ అమ్మాయి వచ్చి లడ్డు లడ్డూ వద్దు లడ్డూలు చాలా సెన్సిటివ్ మ్యాటరు నాకు వద్దు లడ్డూలు అన్నాడు దాంట్లో తప్పే ఉందన్న ఏం ఏముంది ఈయనకి ఏదో పెద్ద ఆవేశంగా మాట్లాడేసి పెద్ద నాయకుడు ఈయన ఈయన అనిపించుకోవాలని తప్పితే అబ్బా ఏం రియాక్ట్ అయిపోయాడు అర్థం అర్థం ఉండాలి దేనికైనా రియాక్ట్ అవ్వడానికి మాట్లాడటానికి నువ్వు అవ్వాల్సిన రియాక్షన్ దీనికి ముప్పై రెండు వేల మంది మీ మిస్ అయ్యారన్న మాటకు నువ్వు క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకేసి రాసుకోవాలి తప్పు చెప్పాను ఎవడో ఆఫీసర్ చెప్తే నమ్మేసి నేను ప్రజలు నా టైంలో ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది ఆంధ్ర రాష్ట్రంలో మగపిల్లలకు ఆడపిల్లలు ఇవ్వటానికి ఇతర రాష్ట్ర తెలుగు భయపడ్డారు అమ్మో అక్కడ అమ్మాయిలు ముప్పై రెండు మంది పవన్ కళ్యాణ్ చెప్పేశాడు అది అది చాలా గట్టి గట్టి మాట లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తాడు అని ప్రజలు నమ్మారు నీ అబద్ధం మాటను అని నమ్మి నీకు వేశారు అలా ప్రజలను భ్రమలోకి పెట్టి మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకొని నువ్వేదో పెద్ద పోటు కడలేక మాట్లాడితే ఎట్లా వాటికి క్షమాపణ చెప్పాలి అవి మాట్లాడి నువ్వు ఈయన ఎవరికి నేర్పక్కర్లా సంస్కారమైన భాష ఈయన నేర్పక్కర్ల ఏ విషయం మీద స్పందించాలి ఎలా స్పందించా ఈయన నేర్పక్కర్ల ఈయన కరెక్ట్గా ఒక మాట మీద ఒక రూట్ మీద ఒక విధానం మీద ఉంటే ఎప్పుడు కమ్యూనిస్ట్ విధానమో ఎప్పుడు తె తెలుగుదేశం విధానమో ఎప్పుడు ఇండివిజువల్ పవర్నిజము ఆయనకే తెలియదు ఎప్పుడు సంతాన బట్టి ఏడుపడితే అవి వాళ్ళతూ ఉంటాడు రాజకీయ పవన్ కళ్యాణ్కి ఇష్యూ ఏంటి అసలు ప్రకాష్ రాజు మాట్లాడే దాంట్లో ఏం మాట్లాడాడు దీన్ని నేషనల్ ఇష్యూ చేయొద్దు అన్నాడు నేషనల్ ఇష్యూ చేయొద్దు అన్నాడు దాంట్లో ఏం తప్పు అతను నేషనల్ ఇష్యూ చేయొద్దు అంటే కరెక్ట్ నేషనల్ ఇష్యూ ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది మన గవర్నమెంట్కి సంబంధించింది మన దే దేవాలయం మనం మన ప్రాంగణంలో ఉన్నది సో దీన్ని ఏం తప్పు జరిగింది ఇచ్చినా మనం చూసుకోవాలి ఇది దీన్ని జాతీయ సమస్య చేయటం ఎందుకు అది రాజకీయం చేయటం కదా రాజకీయం చేయొద్దు అన్నది తప్పే వద్దు దాంట్లో ఇలా తప్పు ఉందా ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడికి ఎవరికే తప్పు అనిపితుంది నేను పవన్ నేను ప్రకాష్ రాజు వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను అనేక విషయాల్లో వ్యతిరేకించాయి అతను నాస్తికుడు నాస్తికుడు దేవుడు లేడంటాడు కనుక కానీ నిన్న అన్నమాటలో ఏముంది తప్పని నేషనల్ ఇష్యూ చేయొద్దు అన్నాడు దీంట్లో ఉంది నేషనల్ ఇష్యూ మన రాష్ట్రం మనం చూసుకోవాలి అన్నది అతను ఇంకో తప్పు ఒక తప్పు ఎక్కడ ఉంది పడి దీని దీనివల్ల మత కల్లో పుడతాయి అన్నాడు మత కల్లో పుట్టే అవకాశం లేదు అది ఎక్స్ట్రా మాట మత కళలు ఎందుకు పుడతాయి ఇది ఒక మతం మన మతానికి సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన విషయం హిందూ మతంలో దేవాలయం హిందూ దేవాలయం హిందూ దేవుల ప్రసాదం ఇది మనకు ఇంకో మతానికి సంబంధం ఉంది ఇది మత కలు పుట్టించద్దు అనే మాట తప్పు మాట్లాడాడు ఆ మాటను ఖండిచ్చు దానికి ఎంత ఆవేశము ఇంత వార్నింగ్లు అది ఇది ఏదో ఈ పెద్ద అనాదిగా హిందూ సాంప్రదాయాన్ని అనాదిగా సనాతన ధర్మాన్ని పట్టి కాపాడుతున్న వ్యక్తిలాగా దగ్గర హిందువులు తిట్టినోడివి నిన్నడదాగా కమ్యూనిజం పెట్టుకుని దేవుని తిట్టినోడివి మా నాన్న దే హారతితోటి సిగరెట్ వెలిగించుకున్నాడు అని చెప్పినోడివి నిన్నదాకా పచ్చి మాటలు చెప్పి వాళ్ళ నేను పత్తి కూడా తను మాట్లాడితే ఏముంది ఉన్నాయి గాలి మాటలు తను తాను పెద్దగా ఎక్స్పోజ్ చేసుకోవాలంటే ఏమీ లేదు